శక్తి మా తాగి ఈ విధముగా ఆ యొక్క శక్తి ఆహా ఎక్కడ చూసినా కానీ జలములున్నాయి, భూమి లేదు, ఆకాశం లేదు, అక్కడ కారు చీకటే ఉన్నది అని ఆ శక్తి తిరుగుతున్నది. ఆ శక్తి తోడుగా మరి జాంబవంతుడు ఏమంటాడు, ఆ శక్తి జాంబవంతుడు ఏమంటారు, వాళ్ళు ఏమని జాంబవంతుడు చెప్పిస్తారా దీవిస్తారా చూద్దాం. జయ శక్తి మాతాకి, జయ శక్తి మాతాకు, మరవకురా గురు మంత్రం మరసుతివా నడు మంత్రం, మరవకురా గురు మంత్రం మరసుతివా నడు మంత్రం, జ్ఞానురవే నడవకో జ్ఞానురవే దూషించకురా, ఆ జ్ఞానులనే నడవకు జ్ఞానులనే దూషించకురా, మరవకురా గురు మంత్రము శక్తి మాతాకు. అయ్యా నీ గడ్డం బిడ్డం పెట్టుకొని వచ్చినావు, నీ పేరేంది? నా పేరు సేవక. నీ నామము పొట్టు ఊర్వశితి. సరే అది విధమనే తెలియదు, తెలుపు కదా స్వామి, తెలుపుతాను ఇప్పుడు. జయ శక్తి మాతాకు, జాంబావుడను పేరు జాంబావుడను నేను, జాంబావుడను వినరా జాంబావుడను నేను, జాంబావుడను వినరా జాంబావుడను వినరా జాంబావుడను నేను, జాంబావుడను భూమి కన్నా ముందు పుట్టిన వాడనురా, భూమి కన్నా ముందు పుట్టిన వాడనురా, భూమి కన్నా ముందు భుజమున ధరణ గొడ్డలు పెట్టిన వాడనురా, భుజమున ధరణ గొడ్డలు ఆది కాలము గంటి అవిలో పలాలేను, ఆది కాలము గంటి అవిలో పలాలేను, ఆది కాలము గంటి నా సాటి వారాలు నా సాటి వారాలు ఎవరు లేరురా, నా సాటి వారాలు ఎవరు లేరురా, నా సాటి వారాలు ధరణిన తుర్లావాద పురమందు వెలసిన, ధరణిన తుర్లావాద మరొక శ్రీ దత్తా తిని మరిలో నా కలిసేదాను, మరొక శ్రీ దత్తా తిని మరిలో నా కలిసేదాను, మరొక శ్రీ దత్తా తిని జాంబావుడను నేను, జాంబావుడను వినరా జాంబావుడను నేను, నా యొక్క నామం జాంబవంతుడు అంటారు.
భూమి కన్న ముందు పుట్టిన వాడను, ఏకో నారాయణ వరమున జన్మించిన వాడను జామవంతుడు అంటారు. శక్తి మాతాకి. అయితే నీ యొక్క నామం ఆది జాంబవంతుడు అంటారు. అవును సేవక. సరే మరి ఎక్కడ పోతున్నావు స్వామి? నేను ఈ యొక్క కారు శ్రీకటిలో ఎక్కడన్నా ఒక స్థలము చూసుకొని అక్కడ కూర్చుండి నేను ఓంకార శబ్దం చేసుకునేదాను. అయితే భూమి లేదు, ఆకాశం లేదు. అవును. ఈ యొక్క చిమ్మన కారు చీకటి ఉన్నది. అవును. ఇక్కడ కూర్చుండి జపం చేసుకుంటాను. అవును. సరే స్వామి. మరవకురాపుడు మంత్రం మరసి తివాడు మంత్రం మరవకురాపుడు మంత్రం మరసి తివాడు మంత్రం జానుడనే నడవకో జానుడనే దూషించకురా జానుడనే నడవకో పెద్దనే దూషించకురా జానుడనే నడవకో జానుడనే దూషించకురా ఇక్కడ మాత్రం ఎవరో కూర్చుండి ఉన్నారు, ఆయనను మాత్రం నేను విచారిస్తాను కదా. ఓలంటే విచారిస్తే తెలుస్తుంది. అది విధంగానే కదా ఈయన శక్తి మాతాకు. ఆహా నేనేమి సేతు ఆనందమాయే ఎంతెంతో వింతాయనే ప్రజలు ఇక్కడ ఎవరు
మాత్రం కుషుండి ఉన్నారు, అతన్ని మాత్రం విచారిస్తాము కదా. విచారిస్తా అంటే లంబడోళ్ళు మరి పిసా చెయ్యి మనకా చెయ్యి. హరి హో అమ్మా. హా ఏమంటే తాతయ్య? ఇల్లు శారద కావాలి కావచ్చు, బుడిగదం కావాలంటారు. మాతాకు ఎవరయ్యా మీరాలు విందే కూర్చున్నారు, ఎవరయ్యా మీరాలు విందే కూర్చున్నారు, ఎవరయ్యా మీరాలు విందే కూర్చున్నారు, ఎవరయ్యా మీరాలు విందే కూర్చున్నారు, ఎవరయ్యా మీరాలు సందేశమును లేక కరగోనాథుల బావయ్యా ఇక్కడ ఎవరు మాత్రం ఒంటరిగా కూర్చుండి ఉన్నారు, అతని మాత్రం విచారించి అడుగుదాము కదా. ఎవరో ఇక్కడ కూర్చున్నారు, మీరెవరు, నామం ఏమిటి అడుగుతున్నారా? జాశక్తి మాతాకు జాంబావుడను పేరు సఖియారో జాంబావుడను పేరు అంటారు. నేను భూమి కన్నా ముందు జన్మించిన వాడను అట్లా అంటున్నావా? జాయ్ శక్తి మాతాకు నా పార్త నాలకించి నన్ను నా యొక్క ప్రార్థన ఆలకించి మాత్రము నన్ను చేర వేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటది కదా. ఏమంటారయ్యా? అయితే నా చెంతకు దారి నా కోరిక తీర్చమంటున్నావా? అవునమ్మా. జాశక్తి మాతాకు అమ్మాని పలుకులు వింటే అందమాని పెంచే అమ్మాని పలుకులు వింటే నిన్ను నీ సాధి కాదు.
మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది, కానీ నువ్వు నా నేను జపము చేసుకునే వద్దకు వచ్చి నన్ను మోహించు మరట నీకు తప్పు కాదా తల్లి అంటున్నావా? అవును. జాయశక్తి మాతాకు ఏ బంధును కాని ఏ మందు అంటున్నావు నా యొక్క మదిగోరి నేను వచ్చినాను, నన్ను మాత్రం నువ్వు ప్రేమించుమి కదా. అదే తపస్సులో ఉన్నాడని చెప్పా, ఎన్నిసార్లు చెప్పాను నీకు? అట్లా అంటున్నావా? ఓంబుతుంది అయితే నా మదిగోరు నీ చెంతకు వచ్చినా నా కోరిక తీర్చు అంటున్నావా? అవును కదా. శక్తి మాతాకు జై. మతి చెంది నీవింకా మరి ఎటు వచ్చి ఏమంటున్నావు అమ్మా? నీ మతి చెంది నా వద్దకు వచ్చి నువ్వు ఎచ్చటకు వెళ్ళేదా? నువ్వు నా వద్దకు వచ్చి నన్ను ప్రేమించమనట తప్పు కాదా తల్లి? అట్లా అంటున్నావా? అవును. శక్తి మాతాకు నిజముగా నాతోని కీడాలు నాతోటి కీడాలు చేసినట్టయితే నా మదికొక్క ఆనందం అవుతుంది కదా. అయితే నాతో రతి కీడాలు చేస్తే నా మనసు ఆనందం అవుతుంది అంటున్నావా? అవును కదా. జాశక్తి మాతాకు మతి చెంది నీవింకా మరి ఎటు వస్తీవమ్మా మరి ఎటు వస్తీవమ్మా మతి చెంది నీవింకా మరి అమ్మా నీ మతి మరుపుతాని నువ్వు నా వద్దకు వచ్చి నన్ను ప్రేమించమనడం తప్పు కాదా తల్లి? నీ దారి పట్టుకొని నువ్వు వెళ్ళమ్మా అంటున్నావా? ఆ యొక్క జాంబవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఒక తపస్సులో ఉన్నాను, నా తపస్సును భంగం చేస్తే ఇది ధర్మం కాదమ్మా, ఇది నీవు న్యాయం కాదు ధర్మం కాదు,
శక్తి మా తాకు మనసార నిన్ను నామది ప్రేమించుమని మరి మరి కోరి తిని ఓ జాంబవంత మనసార నిన్ను నామది ప్రేమించుమని మరి మరి కోరి అడిగి తిని ఓ జాంబవంత కోరి జాంబవా నిన్ను తెలిసి జాంబవా నిన్ను తెలిసి కోరి శక్తి మా తాకు ఆహా జాంబవంత ఏమి నా యొక్క మనసు కోరి నిన్ను ప్రేమించమని అడుగుతున్నాను ఇంతనన్నా నీకు కనికిరం రాక చిన్నదా నేను తప్పులంటున్నావా అవును కదా అమ్మా నేను ఎన్ని విధములు వేసినా నువ్వు నన్ను ప్రేమించడం లేదంటున్నావా అవును కదా ఆసక్తి మాతాకి తరుణిరో వినవమ్మ తల్లి వలన మాట తరుణిరో వినవమ్మ తల్లి వలన మాట నన్ను కోరుట నీకు తరదమ్మ తరుణీరో శక్తి అమ్మా నేను ఎన్ని విధములు చెప్పినాను వినడం లేదు నువ్వు నాకు ఒక తల్లితో సమానం అవును జాయ్ శక్తి మా తాకు నీ రూపు నీ రేఖ నీ అంద సందము చూసి ఓ జాంబవంత నీ రూపు నీ రేఖ నీ అంద సందము చూసి మది మది కోరి తిని ఓ జాంబవంత జాంబవా బుగ్గాలందు నా యొక్క మనసారా నిన్ను ఎన్నిసార్లు ప్రేమించమని అడిగినా గానీ నువ్వు ఇంత కనికిరం లేకుండా దూరం దూరం ఉంటున్నావు ఇది ఏమిటి జాంబవంత నేను నా మనసారా నిన్ను కోరి వచ్చితే నా కోరిక తీర్చలేవు అంటున్నావా అవును కదా ఆసక్తి మాతాకు ధరణిలో నీ మాట ధర్మం అని పలుకుట ధరణిలో నీ మాట ధర్మం ధర్మం అని పలుకుట ఇది తప్పు తల్లి నా మాట శక్తి ధరణిలో పురవాసుల పురవాసుల ఏమంటున్నావు జాంబవంత నేను ధర్మములు నేను ఎన్ని విధములా ధర్మము చెప్పినా నువ్వు ధర్మము తప్పి మాట్లాడుతున్నావు ఆ మాట చెల్లదు తల్లి శక్తి మా తాకు మదన బారికి తాల మరి మరి కోరి అడిగి తిని ఓ జాంబవంత
మదన బోరికి తోలు మరి మరి కోరి అడిగి తిని ఓ జాంబవంతీకి ఎట్లయితున్నది శక్తి మాతాకు ఆ జాంబవంత ఆ యొక్క మదన బారికి తానలేక నేను మరి మరి కోరి అడుగుతున్నాను. ఇంత కనికరమ రాకచ్చిరదా? అయితే ఎన్ని విధముల కోరి నీ వద్దకు వచ్చిన నా కోరిక తీర్చలేవు అంటున్నా. జాశక్తి మాతాకు నరకము సరగము రెండు సమభాగము తల్లి, నరకము సర్గము రెండు సమభాగము తల్లి, ధరణిలో ఈ మాట తప్పు నా మాట వినవే. నరకము సర్గము రెండు సమభాగము తల్లి, ధరణిలో నీ మాట చెల్లదు నా మాట వినదు ఓ మాయశక్తి. ధర్మము తప్పిన వారికి నరకము తప్పదు తల్లి నా మాట వినుమా. ధరణిలో శక్తి మాతాకు అమ్మా ఏమంటున్నావు? నేను ధర్మము చెప్పినా, నీవు ధర్మము విడనాడి మాట్లాడుతున్నావు, కానీ ఈ ధరణిలో నువ్వు మాట్లాడే మాట తప్పు తల్లి. అట్లాడుతున్నావా? ధర్మము తప్పిన వారికి నరకం తప్పదు. ఏదైతే నేను ఆ యొక్క ఓం అనే ఒక తపస్సులో ఉన్నాను, నా తపస్సు భంగం చేస్తే నీకు శపిస్తాను, కానీ నాకు పొందు అని అనకు. ఇక నువ్వు అది మీరి మించి మాట్లాడుతున్నావు. అట్లాంటున్నావా? చేపను పెడతావా? జాశక్తి మాతాకు ఓ మాయాశక్తి, నీవు కోరి నా చెంతకు వచ్చి నన్ను కోరిక తీర్చమంటున్నావు, కానీ నీకు కోరిక తీరదు. నేను నీ కోరిక తీర్చాలంటే నేను ఒక విధము చెప్తాను. చెప్పుంది కదా, నీవు ఈ శక్తి అవతారం మార్చి ఒక నెమ్మది అవతారం ఎత్తి ఈ సృష్టిలో తిరిగి, ఇక్కడ భూమి ఆకాశము లేదు, నువ్వు ఇక్కడ తిరిగి నీకు చూపతి ఒక మొగ నెమ్మదిని నేను గావించుతాను. అప్పుడు మీరు ఇద్దరు తిరిగి ఒక చోట కూర్చుండి ఆ మొగ నెమ్మదిని రెక్కలు విప్పుకొని నాట్యం చేస్తా ఉంటది. నాట్యం చేసి అది నే తన పాదములు చూసుకొని, ఆ భగవంతుడా నాకు అందసందాలు ఇచ్చినావు కానీ నా పాదములు ఎందుకు నా అందానికి తగ్గట ఇయ్యలేదని అప్పుడు దుఃఖించుతుంది. అప్పుడు ఆ కన్నీరు కింద పడితే ఆ కన్నీరు నువ్వు అనుభవించితే నీకు గర్వమవుతుంది. నువ్వు ఒక చోట గూడు పెట్టుకొని మూడు గుడ్లు పెట్టి ఆ గుడ్డని నీవు పొరిగి పిల్లలు తీస్తావు. ఆ గుడ్లలో ముగ్గురు మూర్తులు జన్మించుతారు, విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు. అప్పుడు నీవనుకున్న కోరిక తీరుతుంది, వాళ్ళతోట సృష్టి నిర్మాణం అవుతుంది. కాకున్నావా? జాశక్తి మాతాకు మరవకురా గురు మంత్రం మరసి నడు మంత్రం, మరవకురా గురు మంత్రం మరసి నడు మంత్రం, మరవకురా గురు మంత్రం మరసి నడు మంత్రం, మరవకురా గురు మంత్రం మరసి నడు మంత్రం. జ్ఞానులనే మరవకు జ్ఞానులనే దూషించకురా, జ్ఞానులనే మరవకు జ్ఞానులనే దూషించకురా. Thank you.
చెప్పు మా నాకు పొద్దున అయ్యా. అవును సేవక, ఉండాలా? ఏ ఉంటే అయిపోయింది, తప్పదు అయిపోయింది. చేపను పెట్టినా నమ్లి నసరాబాదు నల్లబోసమ్మ నాటకము చూడాలంటే గమ్మత్ టీవీ చూడాలి. జై నల్లవశమ్మ మాతాకి జై. నసరులాబాద్లో ఆడిన ఈ నల్లవశమ్మ నాటకం కామారెడ్డి జిల్లా నసరులాబాద్ గ్రామం మండలం. అయితే ఈ నాటకాన్ని యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీలో పొందుపరచడానికి మన గమ్మ టీవీని నసరులాబాద్కు రప్పించిన లింగం పంతులు గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు. యూట్యూబ్లో మన గమ్మ టీవీ చూసి బాపు మనకు ఫోన్ చేయడం జరిగింది. నీ గమ్మ టీవీ చూసిన చాలా బాగుంది, మా ఊరి నాటకాన్ని కూడా తీసి మన గమ్మ టీవీలో అప్లోడ్ చేయమని చెప్పి బాపు మన ఛానల్ చూసి మన ఛానల్ మీద ఉన్న ప్రేమతోని ఇక్కడ దాకా రప్పించి ఈ నసరులాబాద్ నాటకాన్ని తీసి మీ అందరికీ చూపించే అవకాశం కల్పించిన లింగం పంతులు గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు. బాపు, లింగం బాపు 45 సంవత్సరాలు ఈ కళారంగంలో గడిచిపోయిన ఈ బాబుకి వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న లింగం బాపును, లింగం బాపు శిష్యులను, ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం కల్పించింది నాకు బాపు. బాపు కళాభివందనాలు, ధన్యవాదాలు. మరి బాపు మాటల్లోనే విందాం. మరి ఈ యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ, మరి అది అందపోది చూసిన చాలా ఎన్నో జిల్లాలు నేర్పి మరి ఇంత మంచి పిల్లవాడు తీసిండు రవితేజ అని ఫోన్ నంబర్తో సహా చూసి ఫోన్ చేయడం జరిగింది. మరి నాన్న, మా ఒక్క నసరులాబాద్ తీసి కళాకారులని వెలికితీస్తే ఇటువంటి కళాకారులు ఎందరో ఉన్నారు కానీ ఎవరికి బంగారం ఎక్కడుంటే వజ్రాలు ఏడున్నా అవి వజ్రం లాంటిది కళ అని మా మాటను ఆలకించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు బిడ్డ. మీ ఎల్లకాలం కళక ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గమ్మ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ అందరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి షేర్ చేయండి. ఈ కళా ప్రస్థానాన్ని మరికొంతమందికి తెలిసేలా చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామా తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. దండాలు నల్లావోసు దయజూడావమ్మా జని, దండాలు నల్లావోసు దయజూడావమ్మా జని, దండాలు నల్లావోసు దయజూడావమ్మా జని, దండాలు నల్లావోసు దయజూడావమ్మా జని, దండాలు నల్లావోసు. తౌడమ్మా గాని నిన్ను పిలతూరే పుడమీలోనా, తౌడమ్మా యాని నిన్ను పిలతూరే పుడమీలోనా, తౌడమ్మా యాని నిన్ను పిలతూరే పుడమీలోనా, తౌడమ్మా యాని నిన్ను దండాలు నల్లావోసు దయజూడావమ్మా జని, దండాలు నల్లావోసు దయజూడావమ్మా జని, దండాలు నల్లావోసు. గుండీలమ్మావు నీవు దొడ్లల్లో ఉండేదావే, గుండీలమ్మావు నీవు దొడ్లల్లో ఉండేదావే, గుండీలమ్మ